ఢిల్లీ మద్యం కేసు వ్యవహారంలో నిన్నంతా సీబీఐ విచారణ ఎదుర్కొన్న వేళ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేంద్రంలోని భాజపా ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. హైదరాబాద్ ముషీరాబాద్ లో జరిగిన తెలంగాణ జాగృతి విస్తృత స్థాయి సమావేశానికి హాజరయ్యారు. కేంద్రం వైఫల్యాలను ప్రశ్నించిన వారిపై పద్ధతి ప్రకారం వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఆరోపించిన ఆమె ఇలాంటి పరిస్థితుల కారణంగానే కవులు రచయితలు మౌనంగా ఉండిపోతున్నారని చెప్పారు. దేశంలో అనేక అంశాల పట్ల ప్రజలను జాగృతం చేయాల్సిన సమయం ఆసన్నమైందని కవిత తెలిపారు. దేశంలో పరిస్థితి ఎట్లా ఉన్నది, మనం కోల్పోతున్నటువంటి హక్కులను కూడా కోల్పోతున్నామని తెలుసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. కొంతమంది నిరాశతోని నిస్పృహతోని వదిలేసిండ్రు, మేధావులు మాట్లాడడం బంద్ చేసిండ్రు, కవులు గలమెత్తడం మానేసిండ్రు, రచయితలు పుస్తకాలు రాయడం మానేసిండ్రు. ఎవరి కోసం రాయాలి, ఎందుకోసం రాయాలి, రాస్తే దాడి నా మీద జరుగుతుంది తప్పితే ఎవరికి లాభం అవుతుంది అనేటటువంటి ఒక నిస్పృహలోకి పోయినారు. చాలా మంది పేరెన్నిక కలిగిన రచయితలు వారికి వచ్చినటువంటి పెద్ద పెద్ద అవార్డులను తీసి ప్రభుత్వం మొహాన కొట్టేసినటువంటి పరిస్థితి ఇవాళ భారతదేశంలో మనం చూసినాం. ఇవాళ మనం చూస్తున్నాం ఒక పద్ధతి ప్రకారం బీజేపీ ఫెయిల్యూర్స్ ని ఎవరు ఎక్స్పోజ్ చేస్తే వాళ్ళని దాడి చేయడం, ఒకటి లీకులు ఇచ్చి క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, మీడియాను వాడుకోవడం, కాబట్టి ఆపోజిషన్ మీద అటాక్ చేస్తే ఏమైతుంది, నష్టం ఎవరికి జరుగుతుంది? ఒక టర్మ్ ఆపోజిషన్ ఓడిపోతుంది కావు, కానీ నష్టం ప్రజలకు జరుగుతుంది. దయచేసి ప్రజలకు ఆ విషయాన్ని వివరించి చెప్పాల్సినటువంటి బాధ్యత మనలాంటి సంస్థల మీద ఉంటుంది. దర్యాప్తు సంస్థలను అడ్డం పెట్టుకుని చేస్తున్న బెదిరింపులకు భయపడేది లేదని కవిత స్పష్టం చేశారు. తెలంగాణ ఆడపిల్లల కళ్ళ నుంచి నీళ్లు కాదు నిప్పులు వస్తాయన్న ఆమె ఎన్ని అడ్డంకులు సృష్టించినా వెనక్కి తగ్గే ప్రసక్తి లేదన్నారు. తెలంగాణ ఉద్యమం తరహాలో దేశంలో మరో ఉద్యమాన్ని చేపడతామని తెలిపారు. ఏజెన్సీలతో దాడులు ఇవన్నీ చేస్తా ఉన్నారు, ఆ దాడి నా మీద ఒక్కదాని మీద ఎందుకైతుంది? దేశం మీద కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అదే స్టోరీ. హూఎవర్ విల్ స్పీక్ అన్ ఏజెన్సీ విల్ స్పీక్ టు దెమ్. దట్ ఇస్ అ సింపుల్ థింగ్ దట్ ఇస్ హ్యాపెనింగ్ అక్రాస్ ద కంట్రీ. We don't care. ఏదైతే మన సమయం వాళ్ళు వృధా చేస్తున్నారో, ఏదైతే సమయం వాళ్ళు వృధా చేస్తున్నారో, మనకు మిగిలిన సమయంలో డబుల్ త్రిబుల్ పని చేయాలి మనం, కానీ వెనక్కి తగ్గొద్దు. తెలంగాణ ఆడపిల్లల కళ్ళలోకి వెళ్ళి నీళ్లు రావు, నిప్పులు వస్తాయి, భయపడేది లేదు, వెనక్కి తగ్గేది లేదు. ముందుకే పోవాలి తప్పితే వెనక్కి వెళ్లే ప్రసక్తే లేదు. రెస్ట్ తీసుకునేది లేదు, రిలాక్స్ అయ్యేది లేదు. దేశవ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి కవులను ఏకం చేస్తాం, కళాకారులను ఏకం చేస్తాం, రచయితలను ఏకం చేస్తాం, విద్యార్థులను ఏకం చేస్తాం, మహిళలను ఏకం చేస్తాం, రైతులతో మాట్లాడతాం, కార్మికులతో మాట్లాడతాం. ఎక్కడికక్కడ తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే ఊరు ఊర్లో చర్చలు పెట్టినమో, ఊరు ఊర్లో అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నామో, అట్లా దేశవ్యాప్తంగా కూడా చేయాల్సినటువంటి ఒక చారిత్రకమైనటువంటి అవసరం ఇవాళ ఉన్నది.